నూతన యెరూషలేం పరిశుద్ధమందిరం తరపున మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు కొరకైనటువంటి లేఖన భాగం అధికారణం 4:9 యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సంగమనే క్రీస్తు శరీరము కట్టుబడేందుకు క్రీస్తు కృపావరములు అనుగ్రహించబడాలని బైబిల్ గ్రంథం ప్రబోధిస్తుంది. అయితే వాటిని ఉపయోగించడానికి ముందుగా దేవుని మహిమార్థమును ఇతరుల మేలు నిమిత్తమును మనం ఒకరికొకరు సేవ చేసే కృపావరం మొదట ఉపయోగించాలి. మన ఇతర కృపావరములను ఉపయోగించుటకు ఇది ఏమాత్రం అడ్డు రాదు. స్వార్థం ప్రకటించే కృపావరం మనకు లేకపోయినప్పటికీ క్రీస్తును విశ్వసించడం ద్వారా రక్షించబడిన మనమందరము స్వార్థను తప్పక ప్రకటించాలని బోధించబడ్డాం. మనము ఒకటిగా కూడుకున్నప్పుడు ఆత్మీయమైన కీర్తనలతోనూ సంగీతములతోనూ హెచ్చరికలతోనూ సమయాన్ని వెచ్చించాలని కూడా మనం బోధించబడ్డాం. మనం క్రీస్తునందలి మన సహోదర సహోదరుల సంరక్షణ బాధ్యతను స్వీకరించవలననియు వారి విషయంలో కాపరత్వ బాధ్యతను నిర్వర్తించవలనని కూడా మనం బోధించబడ్డాం. ఎందుకంటే మనము వారికి కావలి వారం గనుక. ఏ సహోదరుడైనా తప్పిపోయినప్పుడు ఆత్మీయుడైన అతని సహోదరుడు కాపరత్వ బాధ్యతను స్వీకరిస్తూ అతన్ని సరిచేయాలని మనం బోధించబడ్డాం. ఈనాడు క్రీస్తు శరీరమైన సంఘంలో అది ఒక అత్యవసరమైన కార్యం. ఇది ప్రజలచే గుర్తించబడని కార్యమైనప్పటికీ ఇది తప్పిపోయిన గొర్రెలచే తప్పక గుర్తించబడే ఒక నిశ్శబ్దమైన పరిచర్య. ఇది స్వతృణీకారంతోనూ గొప్ప ఓర్పుతోనూ అలసటలేని పట్టుదలతోనూ కూడుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిచర్య. ఒక వ్యక్తికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోవడాని గురించి Luke 15:4 మనం చదువుతున్నాం. అప్పుడు ఆ వ్యక్తి తన 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతికాడు. అవును, తప్పిపోయిన వారిని వెతికి రక్షించేందుకు ఈ లోకానికి వచ్చిన మన ప్రభు అయిన యేసును ఆ మంచి కాపరిగా ఈ ఉపమానం మనకు బయటపరుస్తోంది. తప్పిపోయిన గొర్రెలను ప్రభు దొడ్డిలోనికి తిరిగి తీసుకురావాలన్న దృక్పథం ఈ రోజుల్లో దేవుని ప్రజలమైన మనకు తప్పక అవసరం. ఈనాటి మన ధ్యానం వచనంలో తన సహోదరుణ్ణి ఇపాటికే సంహరించి ఉన్న కయ్యను అతని గురించి బాధ్యత తనకేమాత్రం లేదని చెబుతూ ఆ బాధ్యత నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ తన సహోదరుడు తప్పిపోయి ఉంటే అతన్ని సరిచేసే బాధ్యతను కలిగిన ఈ సహోదరుడు తన సహోదరుణ్ణి సంహరించాడు. సమూల నాశనం చేశాడు. నా తమ్మునికి నేను కావలివాడనా అని అతన్ని సంధించిన ప్రశ్నకు దేవుడు అవును, నీవు కావలివాడవే అంటున్నట్టుగా ఉంది. అవును, మనము మన కావలి వారమే. మనము మన సహోదరులకు కావలివారమన్న వాస్తవాన్ని మనం అందరం గ్రహించుదాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీపై నాపై దేవుడు ఒక గొప్ప గురి కలిగి ఉన్నాడు. ఈరోజు నీ చుట్టూ నా చుట్టూ మన చుట్టూ యేసుని ఎరుగక లోకంలో తప్పిపోయినటువంటి అనేక సహోదరి సహోదరులు ఉన్నారు. మన గృహంలో, మన కుటుంబంలో, మన బంధుమిత్రుల్లో, మనం పనిచేసే దగ్గర, మనం చదువుకునే దగ్గర, మనం ఎక్కడెక్కడైతే దైనందిన కార్యక్రమాలు మనమని జరిగించుకుంటూ వెళ్తాము, దినపరిచర్యలు మనం చేసుకుంటూ వెళ్తాము, అన్ని చోట్ల కూడా యేసును ఎరుగక లోకంలో తప్పిపోయినటువంటి మన సహోదరి సహోదరులను మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభు మనకి మన బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. తప్పిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏ రీతికైతే నన్ను తెలుసుకున్న దగ్గరకు వచ్చారో, నేను మీకు కాపరత్వం ఎలాగ చేస్తున్నానో, మీరు కూడా తప్పిపోయినటువంటి ఆ సహోదరి సహోదరులకు కాపరులుగా మారండి, వాళ్ళని సరిచేయండి, తిరిగి మళ్ళీ వాళ్ళని నా దగ్గరికి చేర్చండి అని యేసుక్రీస్తు
ఈ వాక్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, స్వార్థంతో అసూయతో నిండిపోయినటువంటి ఈ లోకంలో మనం ప్రేమను ప్రకటించడానికి ఎన్నుకొనబడి ఉన్నాం. క్రీస్తు ప్రేమను క్రియలో చూపించడానికి మనం ఎన్నుకొనబడి ఉన్నాం. ఈరోజు మన చుట్టూ తప్పిపోయినటువంటి అనేక సహోదరి సహోదరులను మనల్ని తగ్గించుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని ప్రేమను ప్రకటిస్తూ తిరిగి దేవుని దగ్గర సమకూర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ బాధ్యత నా బాధ్యత దేవుడు గుర్తు చేస్తున్నాడు. అందునిమిత్తమై ఈరోజు మనమందరం కలిసి దేవుని యొక్క కృపని సహాయాన్ని అడుగుదాము. ఆ ప్రేమను ప్రకటించడానికి నన్ను వాడుకో ప్రభువా అని చెప్పి మనం అడుగుదాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఇతన లేఖనాల కోసమే నీకు వందనాలు చెల్లిస్తున్నా. అవును ప్రభువా, లోకం స్వార్థంతో అసూయతో కుయుక్తితో హేబేలు చంపబడ్డ రీతిగా అనేకులు చంపబడుతున్నారయ్యా. అసూయతోనూ స్వార్థంతోనూ కుయుక్తితోనూ అనేకులు తండ్రి మరిదిగో కయీనులాగా తప్పిపోయి ఉంటే నాయన వాళ్ళందరినీ సరిచేయమని అడుగుతున్నాను ప్రభువా. నా తండ్రి, ఈరోజు యేసును తెలుసుకుని యేసుక్రీస్తుని యేసుక్రీస్తు యొక్క ప్రేమను ప్రకటించడానికి మమ్మల్ందరినీ మీరు పిలుచుకున్నారు. ఏ రకంగా మేము లోకంలో తప్పిపోయినప్పుడు మమ్మల్ని వెతుకుతూ మీరు మా దగ్గరకు వచ్చి రక్షించారో, ఈరోజు మేము కూడా మా సహోదరి సహోదరులు ఎవరైతే తప్పిపోయినారో వాళ్ళందరినీ వెతికి రక్షించి తిరిగి నీ దగ్గర నిలబెట్టేందుకు కృపని వరాలని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాను. ఎంతమంది అయితే ఈరోజు వాక్యం విన్నారో, వాళ్ళ బాధ్యతలను గుర్తు చేసుకుంటున్నారో, నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తున్నారో, మా అందరి మీదకి మీ సమృద్ధి అన్న కృపను అనుగ్రహించండి. తద్వారా మా చుట్టూ ఉన్నటువంటి తప్పిపోయినటువంటి మా సహోదరి సహోదరులను తిరిగి నీ దగ్గర సమకూర్చబడటానికి నీ ప్రేమతో నింపండి ప్రభు. దేవుని మహిమను ప్రేమను కోల్పోయినటువంటి మానవుని నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా తిరిగి సమకూర్చుకున్నావయ్యా. నన్ను మమ్మను కూడా ఈరోజు అలే సమకూర్చుకున్నావు తండ్రి. ఈరోజు ఇంకా అనేకులు అలాగే దూరమైనారు ప్రభు, వాళ్ళను కూడా మా ద్వారా మీ దగ్గరకు చేర్చుకోమని ఈ ప్రార్థనలో మేము వేడుకొంచిన మా అందరికీ ఆ శక్తిని కృపని మీరు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా నా తండ్రి. మరి ఈరోజు మాకు మీ ప్రత్యేకమైనటువంటి కృపని అభిషేకాన్ని నడిపింపుని అనుగ్రహించి మీ చిత్తం సంపూర్ణంగా నెరవేర్చేందుకు సహాయం అందించమని వేడుకొంచిన తద్వారా తప్పిపోతున్నటువంటి మా సహోదరి సహోదరులందరినీ కూడా నీ దొడ్డిలో చేర్చే కృపని మనం వేడుకొంచిన ఆ ప్రార్థనలు విన్నందులకై దీవించినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.